ఇక్కడ ఉన్నావు? బాగున్నావు తమ్ముడు? నా అక్క బాగున్నా. ఏం చేస్తున్నావు షామ్? అంటే అక్క మూవీ చూస్తున్నావు ల్యాప్టాప్లో వచ్చేయండి ఇక్కడ. షామ్ ఇక్కడ ఉన్నావు? సికింద్రాబాద్లో ఉన్నా. అవునా, సరే మరి షామ్ వస్తావా నువ్వు? మనం అన్నని దొరికి వచ్చి తెచ్చుకుందాం, ఐటీసీకి వెళ్ళి అన్నగారికి వెళ్ళి తీసుకొద్దాం. అంటే అక్క నేను ఎందుకు అక్క? లేచాం నువ్వు రాశాం వెళ్దాం అక్క. ఇప్పుడు నేను ఒకపేట సార్ వేరే లొకేషన్లో ఉన్నాడు, ఉన్న లొకేషన్ లావణ్య గారికి తెలియదు, రాసరం సార్ ఎక్కడ ఉన్నాడో విషయం తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడు బెస్ట్ ఫ్రెండే అక్కడ, వీళ్ళ ఊరే బెస్ట్ ఫ్రెండే, రాజశేఖర్ దగ్గర చేస్తున్నాడు రియాజ్ అని చెప్పేసి అతని దగ్గర పనిచేస్తున్నాడు సార్ దగ్గర. అయితే ఈడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సార్ కూడా గుర్తు కాబట్టి ఈడు అక్కడికి రానికి పోనీకి కొంచెం ఈజీ ఉండేది, ఏది సార్ అపాయింట్మెంట్ రూమ్లోకి పోనీకి కొంచెం ఈజీ ఉండేది. ఈ విషయము లావణ్య గారు గుర్తు, అంటే వీడు ఫ్రెండే అక్కడ ఉన్నాడు కాబట్టి వీడికి లొకేషన్ తెలుసు, ఉంటుంది లొకేషన్ తెలుసు, వెళ్ళికి రాని కూడా ఇబ్బంది ఉండదు, అలా ఉంటుంది. వీని పట్టుకుని నేను పోతే వీడు లొకేషన్ చూపిస్తాడు, ప్లస్ వీనితో పాటు నేను కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అప్పటికే రాస్తారు ఆ ఇంట్లో నుంచి ఆ టార్చర్ భరించలాగా వెళ్ళిపోయాడు. తెలియట్లేదు, తెలివాటి నియట్ లేదు అసలుకి. ఓకే, ఒకటి శ్యామ్, రాస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి కారణాలు, అసలు రాస్తారు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు, ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి నీకు ఎవరైనా చెప్పారా? ఏం జరిగింది ఏంటంటే ఎవరైనా అక్కడ చెప్పిన పరిస్థితి ఏం చెప్పారు? ఏం చెప్పాడు నీకు టార్చర్? ఆర్ మీరు ఒక లీక్ అయిన రికార్డింగ్ నుంచి చూస్తున్నారు, ఎంత బూతులు కానీ ఎంత తన్నడం కానీ, తన్నడం చేస్తుంది, కొట్టడం చేస్తుంది, చాలా విపరీతం టార్చర్ పెడుతుంది. ఏమని అన్నా కానీ నేను బ్లాక్మెయిలింగ్ నేను వెళ్తా మీడియా మీద ఎక్కుతా, మీడియా మీద ఎక్కిన నిన్ను రోడ్డుకి ఇస్తా, నీకు ఒక్క మూవీ రానియకుండా చేస్తా, నీ ఇది బతుకుని బజారు చేస్తా అని మాట్లాడడం కానీ, దాని గురించి ఆయన ఆలోచించి 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 బయటకు వచ్చాడు. అక్కడి నుంచి అసలు ఎందుకు ఇక్కడ నీకు ఉండడం ఉన్నది? డ్రగ్స్ కేసులు ఇరికింది, లావణ్య లావణ్య రాసుకున్న బాయ్ ఫ్రెండ్ రాసుకున్న బాయ్ ఫ్రెండ్ అందరు మీడియా వాళ్ళు తీసుకుంటున్నారు. అరే ఇది ఓకే ఉన్నాం, ఒక కలిసేప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, లివింగ్లో ఉన్నారు వాళ్ళు, బ్రేకప్ అయిపోయింది, ఈయన దారి ఈయన చూసుకుంది, ఈయన దారి ఈమె చూసుకున్నది. అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళా రాసారును లవణ్య గర్ల్ ఫ్రెండ్ అనే కరెక్ట్ కాదు. మళ్ళీ కేసులో నేను బుక్ అవుతా, ఈ డ్రగ్స్ కేసు అంటే మామూలు కేసు కాదు, అవును జాగ్రత్తగా ఉండాలి ఉండాలి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు. అది కూడా ఈమె జైల్లోకి వెళ్ళి వచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోయాడు. జైల్లో నుంచి 2-45 డేస్ రిమాండ్ తర్వాత 2 రోజుల్లో అక్కడికి వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈమె వస్తే వెళ్ళని అది పట్టేసుకుంటుంది, ఇంకా అసలు మళ్ళీ టార్చర్ వేరేలా ఉంటుంది, టార్చర్ ఉంటుంది అని చెప్పేసి వేరుంటా అని చెప్పేసి ఆయన జంప్ అయిపోయాడు అక్కడికే. అసలు ఇప్పుడు అది రాజతరుణి ఇల్లు కదా, రాజతరుణి ఇల్లు అసలు లావణ్య ఇల్లు ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఇవన్నీ నీకు ఎప్పుడన్నా చెప్పేదా మా నాన్న ఎక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు? వాళ్ళకి ఏముండదండి, 70 లక్షలు ఇచ్చిన 70,000 ఇమ్మన్నా చూద్దాం, ఏం డబ్బులు ఉండవు. అంత ఇప్పుడు లావణ్య కాడికి చెప్పుల కాడికి రాసుకునే కొనిస్తాడు, సారే కొనిస్తాడు, రాచన సారే కొనిస్తాడు, అది చెప్పుల కానీ ఫుడ్ కానీ డాగ్స్ ఫుడ్ కానీ A to Z. ఆ విండ్ల మెయింటెనెన్స్ కాడికి 1 లక్ష అవుతుంది మంత్లీ 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు అవుద్ది వీళ్ళ మెయింటెనెన్స్. కరెంట్ బిల్ 30,000-20,000 వస్తుంది, కరెంట్ బిల్లే. ఏసీస్ ఉంటాయి కదా, ఇంక సమ్మర్లు ఎక్కువ వస్తుంది, సమ్మర్లు ఎక్కువ వస్తే ఎప్పుడు ఆన్ అయ్యి ఉంటాయి. అదే అంటున్నా కదా, అన్నర్ ఉంటే 24 AC చాలు ఉంటుంది. అందుకోసమే ఈ మెయింటెనెన్స్ రూమ్ కానీ అవన్నీ చాలా కాస్ట్లీ. ఈ డాగ్స్ ఫుడ్ అంటే చీపే, 20,000 కూడా కాదు, 15,000 అయితే అనుకుంటా నాకు మంత్లీ. అది కూడా పెరుగన్నమే పెడతాం డాగ్స్కి, ఎగ్స్ చికెన్ ఇలా పెడతాం అన్నమాట. యోగి దా యోగి దా యోగి ఇట్ ఏమో ఆ డాగ్స్ని కూడా ఎవరైనా చూస్తే మీడియా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా డాగ్స్ని అది ఏమి ఉంటుంది కదా డాగ్స్ వీటిని తీసుకెళ్తే తీసుకువెళ్ళిపోండి ఆమె చూడది, నువ్వు డ్రగ్స్ కూడా వేసిన ఇవ్వచ్చు ఆ డాగ్స్కి కూడా. అంటే కాదు అంటే చాలామంది శ్యామ్ చాలామంది కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు దానికి సంబంధించి డాగ్స్ కూడా డ్రగ్స్ ఇచ్చింది ఏమో తెలియదు, వేసినేస్తాయి మేము సైకో అట్లాంటి సైకో కాదు కాబట్టి కొంచెం ఆలోచించండి. ఆ గ్రూప్ క్రాస్ ఏ క్రాస్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా కొంచెం డాగ్స్ ఉంటాయి, ఆ 2-3 డాగ్స్ నాకు ఇచ్చేయండి, ఆ డాగ్స్ మీరు తీసుకెళ్ళిపోండి కాబట్టి ఇచ్చేస్తాను, నాకు కూడా ఇచ్చేయండి మొత్తం డాగ్స్ను అంతే పోషించుకుంటా, ఆ డాగ్స్ నేను చూసుకుంటా కావాలంటే కొంచెం తీసుకెళ్ళిపోండి ఆ డాగ్స్ని. ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్ని ఇప్పుడు? అక్కడే ఉన్నాయా? అక్కడే ఉన్నాయా కోకపేటలోనే?
అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆమె డాగ్స్ ఇప్పుడు ఎవరైనా వెళ్ళి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అది పట్టుకొని ఉన్నది డాగ్స్, నేను డాగ్స్ని మెయింటైన్ చేయాలి, బయటకు వచ్చి డాగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని పబ్లిక్లో చెప్తుంది. అంటే వీళ్ళు ఎలా చూడండి ఒక అమ్మాయిని ఉంటారు ఆడాడు అని, ఆ అమ్మాయిని అని మళ్ళా మళ్ళీ ఒకటి సబ్జెక్ట్తో వస్తుంది అన్నమాట. ఓకే, మీ దగ్గర సతీష్ గారు మీరు చెప్పండి. అంటే దాని తర్వాత ఏదైతే మీకు ఎన్ని కథలు ఏదైతే కొట్టారని తెలిసింది, ఇలాంటిది ఇలాంటిది అని తెలిసింది, ఒక్కసారైనా మీరు లావణ్యకో లేకపోతే కార్తిక్కో మీరు ఫోన్ చేసి మాట్లాడారా, లేకపోతే ఎందుకు మా పిల్లల్ని కొట్టారు, మీ దగ్గర ఉద్యోగానికి పెట్టాము, కరెక్ట్గా మీరు పని చేయించుకోలేక రకరకాల పిచ్చి పిచ్చి పనులను చేయించారు అని చెప్పి మీరు ఎప్పుడైనా అడిగారు వాళ్ళని? అదే అడుగుదామన్న ప్రయత్నాలు చేసిన, బట్ మా వాళ్ళు ఏంటంటే అవసరం లేదన్న మామ, అదే బురదలు వెళ్ళి మళ్ళీ బండేస్తే మన మీద ఈలుతుంది అనేసరికి ఓకే లైట్ ఏదో ఒక సమయం సందర్భం వస్తుంది మనకి అని చెప్పేసి గమనం ఉన్నాయి కదా. ఓకే, ఉన్న తర్వాత ఇక అప్పటికి స్టార్ట్ అయిపోయింది, ఏది రాస్తరుణ్ లావణ్య ఇష్యూ అని చెప్పేసి కేసు అనుకుంటూ మీడియా ముందరికి వచ్చి రచ్చ చేయడము. ఓకే, మీ ఎప్పుడైతే ఇతను వచ్చిన 28 డేస్ వచ్చిన తర్వాత ఈ కేసు స్టార్ట్ అయిందా? ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి కేసు పెట్టాం, ఓ నువ్వు బయటకు వచ్చిన 4 డేస్కి స్టార్ట్ అయింది. వీడు వచ్చిన 2 డేస్ తర్వాత వీడికి నైట్ ఫోన్ చేసి శ్యామ్ నువ్వు రా మనం అక్కడికి వెళ్దాం అన్న ఇష్యూ జరిగింది. ఓకే, అన్న దగ్గరికి వెళ్దాం ఇందాక చెప్పారు కదా, ఆ ఇష్యూ జరిగింది ఆపేశారు వీళ్ళందరూ కలిసి ఆపేశారు. వద్దురా, నేను కూడా వెళ్ళొద్దు అనుకున్నా, ఈ అమ్మ అక్కడికి వెళ్ళి టార్చర్ లో వచ్చిన నేను. ఇదంతా అయిపోయిందా, వీడు వెళ్తాను అంటే అవసరం లేదని చెప్పేసి ఆపేసినాము. అక్కడ నుంచి అయిపోయిన ఒక 4 రోజుల తర్వాత మీడియాలో మొత్తం టెలికాస్ట్ అవుతుంది ఏమని, అదే రోజు మార్నింగ్ 4 రోజుల తర్వాత మీడియా మీదకి వచ్చింది, అది ఎంబడే రాలేదు, వైరల్ అయింది. ఏంటంటే 4 డేస్ తర్వాత వైరల్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది, ఆమె అన్ని మీడియా ఛానల్కి వెళ్ళడం అది చేయడం ఇది అయిన తర్వాత ఇది శేఖర్ భాష గారు ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు నేను మనం టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అవును, శేఖర్ భాషన్న గారు చేసే టైంలో నేను ఆ రోజు నైట్ 9:30 టైం నైటు నేను అన్నం తింటున్నా, తినే టైంలో నాకు వీడు చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఆ విల్లాలో జరిగేటువంటి విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. శేఖర్ భాష మాట్లాడేది లావణ్య మాట్లాడేది అంటే చాలా ఉంది తేడా. లావణ్య గారు నాకు ఏం అలవట్లేదు, నేను ఇంత నేను అది నేను ఇది అని చెప్పేసి ఆమె వర్షన్ ఆమె చెప్తుంది, నాకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సమయం వచ్చిందా. అవును, మనం కూడా మాట్లాడాల్సిన సమయం టైం వచ్చింది, అది మనకు నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు వచ్చిందా రాలేదని తెలియదు. కాకపోతే ఒక పెడదాం ఒక పోల్ అయితే ఒక కామెంట్ అయితే పెడదాం అన్న ఆలోచనతో అన్నం తినుకుంటూ ఆపేసి చేయగడుకొని ఫోన్ తీసేసుకొని కామెంట్ పెట్టిన లైవ్ లో కామెంట్ పెట్టావు. లైవ్ లో ఒక కామెంట్ అనేది పెట్టినా, ఆ కామెంట్ పెట్టడం వల్ల మొత్తం ఇక స్టార్ట్ అయింది. కాదు కాదు సతీష్, లైవ్ నడుస్తున్నప్పుడు వందలాది మంది చూస్తూ ఉంటారు, ఒక కామెంట్ పెట్టడం వల్ల. ఓకే, ఇది మీరే పెట్టారు కామెంట్. మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా, లావణ్య గారి ఇంట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పని చేసేవాళ్ళు మీకు తెలుసా, లావణ్య గారిని అడగండి. ఓకే, శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా, ఒక్కసారి లావణ్య గారిని అడగండి, రాజ్తరణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు, లావణ్య గారిని శివ శ్యామ్ గురించి అడిగి నిండిన తర్వాత నాకు మీరే పిలుస్తారు. ఓకే, ఆయన అడిగిన తర్వాత వీళ్ళు శివ శ్యామ్ అనే పేరు గురించి అడిగిన తర్వాత మీరు నన్ను పిలుస్తారని చెప్పి మీరు కామెంట్ పెట్టారు. నేను కామెంట్ పెట్టినా, ఈ కామెంట్ పెట్టిన సెకండ్ డే నుండి స్టార్ట్ అయింది.